నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ జై బులో గణేష్ మహారాజ్కి వినాయక చవితి వినాయక విగ్రహాల నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో దేశం మొత్తం నిజంగా గల్లీ గల్లీలో వినాయకుడు వెలిసాడు మరి వినాయక పూజా విధానంలోనే పర్యావరణానికి సంబంధించిన అవగాహన ఉంటుంది మరి పూజా విధానంలో అవగాహనని ఆకళంపు చేసుకుని ఆచరించేవారు ఎందరు అనే క్వశ్చన్ మనం రోజు అంటే చర్చించుకుంటే నిజంగా దాంట్లో పర్యావరణానికి సంబంధించిన ఎన్నో అంశాలు మనకి ఉన్నాయి కానీ ఎంతవరకు ఎంతమందికి అర్థమవుతుంది ఎంతవరకు ఆచరిస్తున్నారు పొల్యూషన్ వాతావరణ పొల్యూషన్ కాకుండా మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణానికి హాని కలిగించకుండా టీవీ నైన్ అవగాహన తెచ్చింది అంటే దేశం మొత్తం రాష్ట్రం మొత్తం అందరిలో అవగాహన వచ్చింది ఇప్పటికీ అందరు మట్టి విగ్రహాలనే ఏమంటారు ఇచ్చేస్తున్నారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మరి ఆ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి ఎప్పటికీ మట్టి విగ్రహాన్ని ఆరాధించండి పూజించండి అలాగే భగవంతుడు అనుగ్రహం కూడా పొందండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని కోరుకుంటూ ఇక ఈరోజు న్యూస్ పేపర్స్ మీద వచ్చే వార్తలపై చర్చించే ముందుగా వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపై ఒకసారి దృష్టి పెడదాం ముందుగా నమస్తే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తుమ్మల గుడ్ బై అన్న పెద్ద వార్త మనకు కనిపిస్తోంది ఆయన టీఆర్ఎస్ లోకి చేరుతున్నారు ఐదున టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తోంది ఇక జపాన్ పర్యటనలో ప్రధాని మోడీ ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఉన్నారు సమైక్యవాదే దొరికాడా అన్న ఒక క్వశ్చన్ కూడా మనకి అంటే కనిపిస్తుంది మెదక్ ఎన్నికలకు సంబంధించి ఇక ఐఏఎస్ ఐఏఎస్లకు క్వార్టర్లు సర్వీస్ లో ఉన్నంతకాలం నివాసంలో ఉండేందుకు అవకాశం చీఫ్ సెక్రటరీకి సీఎం తరహాలో క్యాంప్ ఆఫీస్ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు అధికారులు గర్వపడేలా చేస్తా అని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ప్రకటన ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక మరో రెండు రోజులు భారీ వర్షాలు నిజంగా ఆకాశం కేసి కళ్ళేసుకుని చూస్తున్న అందరికీ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ ఊరట ఈ రెండు రోజులు వర్షాలు మరి మరి మరో రెండు రోజులు కూడా ఉంటాయని భారీ వర్షాలు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది మెదక్ బరిలో పద్నాలుగు మంది ఉపసంహరణ డేట్ అయిపోయింది మొత్తంగా పదిహేడు నామినేషన్ దాఖలైతే రెండు తిరస్కరణ ఒకటి ఉపసంహరణ ఇక పద్నాలుగు మంది బరిలో ఉన్నట్టుగా మనకి వార్త కనిపిస్తోంది ఇక మరో సంతోషకరమైన వార్త స్వీట్ న్యూస్ పెట్రోల్ రేట్ తగ్గింది నిజంగా పెట్రోల్ యాభై పైసలు తగ్గినా ఒక రూపాయి తగ్గినా అదేదో సంతోషం అనిపిస్తుంది అంటే ఏమంటారు యూసేజ్ అంతే ఉంటుంది కాకపోతే తగ్గితే అదొక భారం తగ్గినట్టుగా మనం అనుకుంటూ ఉంటాం ఇంకా రూపాయి ఎనభై రెండు పైసలు తగ్గింపు డీజిల్ పై మరో యాభై పైసల పెంపు అంటే పంతొమ్మిదికి తగ్గిన నాన్ సబ్సిడీ సిలిండర్ అంటే సిలిండర్కి సంబంధించిన తగ్గింపు కూడా ఇక్కడ వార్త కనిపిస్తోంది సో అందరూ సంతోషపడ్డే వార్త ఇది నెక్స్ట్ ఈనాడు తీసుకుంటే నాలుగున్నర లక్షల కోట్లు ఏపీ సమగ్రాభివృద్ధికి కావలసిన మొత్తం ఇది రాజధాని నిర్మాణానికి ఇరవై ఏడు వేల కోట్లు రాజధానిని రాష్ట్ర ప్రభుత్వమే ఎంపిక చేసుకోవచ్చు సీఎంఓ సచివాలయాలకు నూజివీడు గన్నవరం ఉత్తమం మేధా టవర్ లో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవచ్చు అంటే శివరామకృష్ణన్ కమిటీ అందించిన నివేదికలోని ఇవి దానికి సంబంధించిన వార్త మనకు మెయిన్ గా కనిపిస్తోంది ఇక దిక్కుమాలిన నిబంధనలు చెల్లు భవన నిర్మాణాలకు ఎన్ఓసీలు అవసరం లేదు వ్యాట్ ఉండదు నాలా చార్జులు రద్దు చేస్తాం హైదరాబాద్ నిర్మాణ రంగంలో సీఎం కేసీఆర్ వరాల జల్లు క్రీడా సదస్సులో ప్రకటన అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది ఇక జపాన్ ప్రధాని జపాన్ పర్యటనలో ఉన్న వార్త స్మార్ట్ హెరిటేజ్ సిటీగా కాసి భారత్ జపాన్ల మధ్య ఒప్పందం క్యోటో తరహాలో అభివృద్ధి మోడీకి సాదర స్వాగతం అన్న వార్త మనకు మెయిన్ గా కనిపిస్తుంది ఇక ఆర్థిక వ్యవస్థ దశ తిరుగుతోంది ద్రవ్యోల్బణం తగ్గుముఖం ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంద రోజుల చేరువలో ఎన్డీఏ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అన్న వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది తెలుగుదేశాన్ని వీడిన తుమ్మల అన్న వార్త ఇక సీటు వద్దంటే లక్ష వదులుకోవాల్సిందే మెడికల్ కౌన్సిలింగ్ కొత్త నిబంధన అంటే సీటు వద్దంటే దాంట్లో ఫైన్ లక్ష అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది నిండు కుండల శ్రీశైలం భారీగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా మరో రెండు రోజులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది భారీగా చేరిన వరద రెండు పాయింట్ పద్నాలుగు లక్షల క్యూసెక్ల ప్రవాహం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువా నేడో రేపో గేట్ల అన్న వార్త మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుంటే నవ్యాంధ్ర నిర్మాణానికి నాలుగున్నర లక్షల కోట్లు కేంద్ర సాయం పీపీపీ మార్గమే శరణ్యం తాత్కాలికంగా వీజిటిఎం శాశ్వతంగా మాత్రం వద్దు విజయవాడ గుంటూరు రాజధానితో ఎన్నో నష్టాలు అన్న అంటే నివేదిక శివరామకృష్ణ నివేదిక అందించిన నివేదికలోని అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వార్తలు కరువు తీరా వాన తెలంగాణ ఏపీలో లో విస్తారంగా వర్షాలు పంటలకు ఊపిరి పొంగి పొల్లుతున్న వాగులు వంకలు చెరువులకు గండ్లు నిండు కుండల్లా జలాశయాలు అన్న వార్త కూడా మనకు కనిపిస్తుంది ఇక ఫైర్తాబాద్ వినాయకుడి ఫోటో కూడా మనకు కనిపిస్తోంది బంగారు తెలంగాణ కోసం శక్తినియవయ్య అంటూ కోరుకుంటున్నట్టు కేసీఆర్ ఇక్కడ కనిపిస్తోంది ఇక కేసీఆర్ పూల వర్షం కూడా కురిపిస్తానని మాట ఇచ్చారు వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపులో భాగంగా ఎంబీబీఎస్ సీటు వదులుకుంటే లక్ష ఫైన్ ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ లో నిబంధన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విసి రవిరాజ్ వెల్లడి మొదటి పది ర్యాంకుల్లో ఏడుగురు గైర్ హాజరు ఆ వార్త మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ తుమ్మల టీడీపీకి గుడ్ బై అన్న వార్త కూడా మనకు కనిపిస్తుంది ఇక మరో ఇంపార్టెంట్ అందరూ దృష్టి పెట్టాల్సిన మరొక వార్త చారిత్రక సంపద శిథిలం దుమ్ము కొట్టుకుపోతున్న కోట్లాది పత్రాలు గ్రంథాలు స్టేట్ ఆర్కైవ్ పై దశాబ్దాల నుండి సర్కార్ నిర్లక్ష్యం నిజంగా చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే చరిత్ర అంటే భవిష్యత్తుకి మెట్లుగా ఉంటాయి ఎందుకంటే చరిత్ర మన చరిత్ర ఏంటో తెలుసుకోవటం అందరికీ అందరి బాధ్యత కాబట్టి చరిత్ర గ్రంథాలు ఎన్నో గ్రంథాలు పురాణాలు ఉన్నాయి దానిని సం అంటే కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అన్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చివరిగా సాక్షి పేపర్ తీసుకుంటే స్మార్ట్ సిటీగా వారణాసి జపాన్ పర్యటనలో ప్రధాని అన్న వార్త మనకి కనిపిస్తోంది తగ్గిన పెట్రోల్ ధర ఇక చరిత్రకారుడు ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూత అన్న వార్త కూడా మనకు కనిపిస్తుంది ఆ మూడు జోన్లే మేలు అన్న మెయిన్ వార్త మనకి కనిపిస్తుంది రాజధానికి మూడు జోన్లు నాలుగు ప్రాంతాలను సూచిస్తూ శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదిక దానికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి ఇక టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే క్వశ్చన్ మార్క్ అంటే పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నామనే భావన అంటే పనుల్లో అభివృద్ధి పనుల్లో సీఎం కేసీఆర్ అంటే పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలన్న దృష్టితో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించాలా అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది ఇక్కడ పునః పరిశీలన అవసరం కృష్ణా నదీ జలాల కేటాయింపుపై సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య ట్రిబ్యునల్ దీన్ని మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది తెలంగాణ రాష్ట్ర వాదనలు వినాల్సి ఉంటుందన్న చీఫ్ జస్టిస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి లోపల పేజీలో కనిపిస్తున్నాయి ఇక మరో ముఖ్యమైన వార్త కాలేజ్ టూర్లపై నిషేధం నిజంగా విహార యాత్ర వెళ్లిన అవి అవి కాస్త విషాద యాత్రలుగా మనకు కనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో నిజంగా ప్రమాదానికి గురవుతున్నారు విద్యార్థులు మరి దానికి ఒక నిబంధనలు కూడా పెట్టు పెట్టుకుంటే బాగుంటుంది అసలు నిషేధిస్తే కూడా బాగుంటుంది దాని మీద మార్గదర్శకాలు కూడా వెల్లడి చేయాలనేసి యూజీసీ వైస్ చైర్మన్ దేవరాజ్ వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తోంది కి తుమ్మల రాజీనామా ఇక మిగతా వార్తలు లోపల పేజీల్లో ఉన్నాయి ఇవి ఈ రోజు ప్రధానంగా ముఖ్య పేజీల్లో వచ్చిన వార్తలు ఇక వీటిపై విశ్లేషణ కొనసాగించేందుకు చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ వన్